Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ బలాన్ని చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా? యువకుడైన సీఎం జగన్తో వృద్ధుడైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోటీ పడుతున్నారు. వృద్ధాప్యం తన శరీరానికే తప్ప మనసుకు కాదని చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలు చెబుతున్నాయి. ఎలాగైనా జగన్ను గద్దె తింపాలన్న పట్టుదలతో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు పొత్తులపై కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉంది. ప్రజా ఉద్యమానికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అని చంద్రబాబు ప్రకటించారు. ఇంకా చంద్రబాబు ఏమన్నారంటే, రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉంది. ఈ అరాచక పాలన పోవాలంటే ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఒక కొండబేటి సింహంలో బొబ్బలి పులిగా గాండ్రించాల్సిన అవసరం ఉంది అన్నారు. వైఎస్ జగన్ను అధికారం నుంచి దింపాలంటే కేవలం టీడీపీ ఒక్కదాని వల్లే సాధ్యం కాదనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చారు. అందుకే ఆయన పదే పదే అందరూ కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. ఇదే రకమైన అభిప్రాయాన్ని జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేల్చనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం ద్వారా టీడీపీతో పొత్తుపై పరోక్షంగా సానుకూల సంకేతాలు పంపారు. జగన్ను గద్దెదించడానికి తన మిత్రపక్షమైన బీజేపీని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా రోడ్మ్యాప్ అడిగారు. ఇంతవరకు బీజేపీ రోడ్మ్యాప్ ఇవ్వలేదు. కానీ క్షేత్రస్థాయిలో అవసరమైన చోట టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికలలో భాగంగా టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకున్నాయి. జనసేనతో పొత్తు కుదుర్చుకుంటే చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులకు టికెట్లు దక్కవు. అందుకే త్యాగాలకు సిద్ధమని సొంత పార్టీ నేతలను మానసికంగా చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఏదైనా కారణంతో జనసేనతో పొత్తు లేకపోతే టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదనే సంకేతాలని చంద్రబాబు పవన్ పంపుతున్నారు. ఈ ధోరణి రెండు పార్టీలకు నష్టదాయకమే. పొత్తులపై త్వరగా ఓ నిర్ణయానికి రావాలన్న ఆతృత చంద్రబాబులో కనిపిస్తోంది. జనసేన బీజేపీ స్పందనపై ఉత్కంఠ నెలకొంది.